సుబ్బారాయుడు మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీశాడు రమణ చౌదరి. నీ కండలు చూసే కదయ్యా ధైర్యంగా ఎదిరించాను. పెళ్ళం బిడ్డలు చంపేస్తాడేమో భయపడి సంతకం పెట్టాం. తిప్పుకొట్టడం కాదు, నీ బేతాపం ఏదో ఆ రమణ చౌదరి మీద చూపించాల్సింది. మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇంటికి తీసుకో, ఈ పోలీసు ఆయన నమ్ముకోవడం మంచిది. అమ్మో, రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఉతుకు బతుకుతా. ఆయన జోలికి మాత్రం వెళ్ళను. సర్లే సుబ్బారాయుడు, రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు. నీ పొలం నీకు ఇప్పిస్తాయేం? పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా. అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేసా? మరి నా పెళ్ళం పిల్లల సంగతో నువ్వే తొక్కులాడకు సుబ్బారాయుడు. యాడ్నో చోట నేనే దాచిపెట్టాలే. అది సరే, రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ పిలిస్తేనే పొండహా అంటాడు, పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో. సీత, పిల్లలేరి? మురళి పొలానికి వెళ్ళాడు, రఘు కాలేజ్కి వెళ్ళాడండి. ఆ రాస్కెల్ ఎక్కడ? అదే వెంకన్న. ఇంకా రాలేదండి. కూర్చో. పర్వాలేదండి, కాసేపు నీతో మనసుపి మాట్లాడాలి. కూర్చో సీత. రాక రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి, నేనెందుకు చెడగొట్టాలి? నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవే. నాకు తెలుసు, ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? అన్వర్ అయ్యా. ఒరి విధవా, పాడు చేశావు కదా. అయ్యగారు అయ్యగారు, పంచాయతీ పెద్ద మెమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు. ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసేనట్టయింది. మీరుండగా అసలు ఊరిలో ఇంకో పెద్ద ఏంటి? మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా? అతనికి జరగాల్సిందేరా? లేకుంటే అతను డౌట్ చేయడానికి అంతే లేకుండా పోతుంది. మిమ్మల్ని నమ్ముకుని నోరుపుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా. 200 మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలు చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను, జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా?
చెబుతాను చెబుతానంటే నీ పెళ్ళం తాలిపొద్దు పెంచల తెచ్చాం. కొండ చిల్వ నోటులో కంఠం పడుతున్నావు, చేస్తావు. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటే. మా పాలేరు తెలియకు బీడి ముక్క పడేసినాడంట. తప్పైపోయిందండి, పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ, ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, తాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న, రామన్న చౌదరిరా. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం, పొద్దుట్టు నుంచి నా మనసు నా దగ్గర లేదురా. చేతికత్తులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు, పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాచారు బాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు, గుళ్ళో నా పక్కన హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు, అందుకని మీరు. ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తాయేంటి, ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి సార్ బాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎదిగి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? గొడుగు సరిగ్గా పట్టుక, వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కబు అయ్యి గారు దండాలి బాబు, వెళ్ళండి. పెద్ద అయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. Ah
అరుకు వస్తున్నాను అమ్మయ్య గారు. కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు, కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు వెన్నపడి పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా, నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా, పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫిన్? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క, పొద్దున్నే సతకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా, మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పియ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు, థర్డ్ స్టాండర్డ్. గెలాసు? అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అదే అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను.